హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగది. ముందుగా ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం జరగబోయే శ్రీరామనవమికి ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే, మీ అందరికీ తెలిసిందేనండి, హిందువులందరికీ చిరకాల స్వప్నమైనటువంటి అయోధ్య రాముల వారి మందిర నిర్మాణం ఈ సంవత్సరం జరిగిందండి. ఈ సంవత్సరం నుంచి మన అయోధ్య రామయ్య పూజలు అందుకుంటున్నారు కదా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చలవ వల్ల మనకి ఈ చిరకాల స్వప్నం అనేది నెరవేరిందండి. ఈ సంవత్సరం జరుపుకునే శ్రీరామనవమికి ఇదొక ప్రత్యేకమైన ప్రత్యేకత అన్నమాట. మరి లేట్ చేయకుండా రాములవారి కళ్యాణానికి రాములవారికి ఇష్టమైన ప్రసాదాలు చలివిడి, వడపప్పు, పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పదండి, రాములవారి ప్రసాదాల్లో మొదటిగా మనం పానకం తయారు చేయడం చూద్దామండి. పానకం తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు చల్లటి వాటర్ని వేసుకోవాలండి. దీంట్లోకి రుచికి తగినంతగా బెల్లం పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి శొంఠిని ఇలా దంచుకొని వేసుకోవాలండి. శొంఠి వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఈ పానకానికి. ఇలా శొంఠి వేసుకుని బెల్లము శొంఠి రెండు బాగా కరిగిన తర్వాత వేరొక బౌల్ తీసుకుని ఈ వాటర్ని వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బెల్లంలో నుంచి ఏమైనా గడ్డి పరకలు లాంటివి ఉంటే కనుక రావన్నమాట. మనం శొంఠి వేసాం కాబట్టి శొంఠి పలుకులు కూడా రాకుండా ఉంటాయండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి దంచుకున్నటువంటి యాలకులు మిరియాలు, మెత్తగా దంచుకున్న యాలకుల మిరియాల పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం దీంట్లోకి 1 చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసాన్ని కొద్దిగా వేసుకోవాలండి, 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పుదీనా కొద్దిగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటిని చక్కగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. మనం రాములవారి కళ్యాణానికి రామాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి చోట మనకి ఈ పానకాన్ని నైవేద్యంగా ఇస్తూ ఉంటారండి. మనం ఇంట్లో తయారు చేసి చక్కగా దేవుడికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఇంట్లో అందరూ తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మరొక ప్రసాదం చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది పచ్చి చలిమిడి అన్నమాట. 1 కప్ వరకు బియ్య పిండి తీసుకోవాలండి. తర్వాత దీంట్లోకి 1/2 కప్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. 1 కప్కి 1/2 కప్ వరకు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లం పొడిని చక్కగా మనకి పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే కనుక మనకి పలచగా అయిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చక్కగా దీన్ని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, చలివిడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఇంకొక బౌల్ తీసుకుని, కొన్ని చోట్ల ఈ మజ్జిగ నీరు ఇస్తూ ఉంటారండి ఆలయాల్లో, ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి వచ్చే భక్తులకి ఎండ నుంచి కాపాడుకోవడానికి ఇస్తారన్నమాట. 1 బౌల్లోకి 1 కప్ వరకు పెరుగు తీసుకుని దాంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, సన్నగా కట్ చేసుకున్న ఆ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కూల్ వాటర్ని వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం రాముల వారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. చూసారు కదా, ఇలాగ మజ్జిగ నీరుని తయారు చేసుకుని దీన్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మజ్జిగ నీరు అనేది కొన్ని కొన్ని దేవాలయాల్లో ఇస్తారండి, అన్ని చోట్ల అయితే ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వడపప్పును తయారు చేసుకుందాం. వడపప్పు తయారు చేయడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. గంటపాటు నానిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వాటర్ లేకుండా తీసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 2-3 చుక్కల నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల ఒంటికి చలువ చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి పానకం, వడపప్పు అలాగే చలిమిడి కూడా రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ నైవేద్యాలన్నీ మనం రాములవారికి సమర్పించుకున్న తర్వాత మనం ప్రసాదంగా తీసుకోవాలండి. ఓకే అండి, చూసారు కదా, నిమిషాల్లో మనకి రాములవారి ప్రసాదాలు రెడీ అయిపోయాయి. వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.